సో మా అమ్మ వెళ్ళిపోతుంది రేపు ఏముందమ్ములు సెమినార్ ఉందంట సో వెళ్ళిపోతుంది यूट्यूब अंदर थैंक यू अलगे पाल्वंच फैमिली यूट्यूब चैनल त्वर मिंदी वस्त చూద్దాం అసలు వాళ్ళు అన్నారు కానీ అది ఎంతవరకు తెలియదు వస్తే డెఫినెట్గా నేను చెప్తాను ఓకే వెళ్దామా బయలుదేరదామా బాయ్ బాయ్ నువ్వు ఎవరి పెళ్ళికొత్తావు అమ్మా ఒకసారి మొక్క చూపించు అంతేనా ఓ అబ్బా వాళ్ళ అక్కకి ఎదురు పెట్టింది నాకేంది అభ్యంతరం లేదమ్మా दयचे अंदर रावाली सड़न गल असल 15 डेज అనన్ అబ అట్కి వెళ్తుందిరా బై చె బట్ట తీసుకెళ్ళి ఉంటుందా బై బై అడ్వెంచర్ మామ మొత్తం ఎంత పెద్దది పెద్దరాడి వెళ్తుంది బై మీద ఇది ఆరి కొట్టి చారు యాడ్ నా కుమార్ మామ వచ్చి చూడు నేను నంబర్ పెట్టా మామ బై బై మామ सर कोई चुप्त अगोवे अक्का चुप्पल दरकट्ले चुप्पल दरकदु मन पोते ये चेप्पेसिना लूजे असलु दरकट्लेदरा अननके वच्चिन आ चुप्पल मन अननि वेसुकुंदि मरि ఒరే గో ఏంట తంత మళ్ళీ వామ్మో బాయ్ అమ్మో బాయ్ బాయ్ ఇప్పుడు మోక్ష ఎక్కడే ఉంటాడు ఆ కేకనా చేత్నా బాయ్ రమ బాయ్ హా హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు వైటి టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు చాపల పులుసు అండి మా ఇంట్లో చాపల పులుసు ఈ విధంగా చేసినట్లయితే నిజంగా మా ఇంట్లో అందరూ కూడా చట్టంత ఊడ్చేసుకొని తిన్నారు అన్నమాట सो आ वंटकानी चूप्चिपोतानु चाला सिंपल गा रेगुलर गा एवर चेसिना चेयकपोयिना अप्पुडप्पुडैना चापल पुलुसु चेसुकुंटे अदि कुदरकपोते मनसंत बाधगा उंटुंदि ई विधंगा एवरैना सरे अप्पुडे वंट नेर्चुकुने वाळ्ळु कूडा ई विधंगा चेस्ते मुक्क चेदिरिपोकुंडा चाला पर्फेक्ट गा वस्तुंदि अलागे पुलुसु अंदर इंट्लो तिने मादिरिगा उंटुंदन्नमाट इप्पुडु दानिकि कावाल्सिन एंटो चूद्दां नेनु वच्चेसि 2.5 కేజీల పెద్ద చాపని నేను తీసుకున్నానండి దాంట్లో మీకు 1 కిలో వరకు ఉన్న ముక్కలు తీసుకొని సెపరేట్ గా వాటిని చేసి చూపిస్తున్నాను ఇలా బొచ్చే చాపని కొంచెం పెద్ద సైజ్ ఉన్న తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే లోపల బోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి ముళ్ళులు తక్కువగా ఉంటాయి ఇంట్లో పిల్లలు గాని చాలా సింపుల్ గా ఈజీగా తినడానికి బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను ఇలా పెద్ద చాపని తీసుకున్నాను
సో బొచ్చు చేపలో రవ్వ చేప కంటే కొంచెం తక్కువగా ముళ్ళు ఉంటాయని. ఇప్పుడు దాంట్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అండి. ఈ కారం మళ్ళీ వెయ్యమన్నమాట, ఇప్పుడు వేసే కారమే ఫైనల్ కారము. సో మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. దాని తర్వాత దీంట్లో జీలకర్ర పొడి అండ్ అలాగే ఆవాలు మెంతులు కలుపుకున్న పొడి, చిటికెడు, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, చూసారు కదండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానన్నమాట, రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే నూనె అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. జాగ్రత్త అండి, ఈ వీటికి ముళ్ళు అనేవి కొంచెం కుచ్చుకుపోతూ ఉంటాయి, కాబట్టి పిల్లలు ఎవరు టచ్ చేయకుండా పెద్దవాళ్ళు జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ చేపలు ఎప్పుడైనా సరే మీరు కొట్టించేటప్పుడు కొంచెం మందంగా కొట్టించుకోండి, అప్పుడు మీకు అది చేయించుకోండి, అప్పుడు ఇక పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పులుసులోకి. సో నేను వీటిని శుభ్రంగా అన్నింటినీ ముక్కల్ని కలుపుకున్నాను. ఈ ముక్కలన్నింటినీ కలుపుకోవడం ఒక 2-3 మినిట్స్ చేయాలి అండి, అప్పుడే మీకు ఆ ముక్కలకి అన్నిటి కూడా ఈ మసాలా అంతా కూడా పట్టాలి, అప్పుడే బ్యాడ్ స్మెల్ లేకుండా టేస్టీగా ముక్కలు వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని అంత పెద్ద ప్లేటు నేను ఫ్రిడ్జ్లో పెట్టలేను కాబట్టి ఒక చిన్న ప్లేట్లోకి ఈ చేప ముక్కలన్నింటినీ తీసుకున్నానండి. ఈ చేప ముక్కలన్నీ సర్దుకుంటున్నాను. సో చూసారు కదా, చేప ముక్కలకి అన్నిటి కూడా పర్ఫెక్ట్గా మసాలా పట్టేసింది. సో ఇప్పుడు వీటిని నేను ఉల్లిగడ్డలు మిగతా మసా అన్నీ రెడీ చేసుకునే లోపు ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద కళాయి తీసుకొని అందులో కొంచెం నూనె ఒక 3 పావులు వేసి దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. దాని తర్వాత ఒక 2 చిన్న కప్పుల ఉల్లిగడ్డలు కట్ చేసుకొని సన్నగా తరిగి వాటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటిని శుభ్రంగా కలుపుకొని ఉల్లిగడ్డల మీద మూత పెట్టేసుకొని చక్కగా మగ్గిన తర్వాత అల్లం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 4-5 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకొని వీటిని చక్కగా మరగనివ్వండి. అలాగే వీటిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చేప ముక్కల్ని యాడ్ చేసుకొని సో ఇందులో ఒక 3 గుప్పెళ్ళ చింతపండు గుజ్జుని రసాన్ని తీసుకొని దాన్ని మనం పులుసు యాడ్ చేసుకొని ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని దాని తర్వాత ముక్కల్ని అన్నింటినీ కూడా సర్దుకోవాలన్నమాట. అలా సర్దుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసుకొని ఒక 7 మినిట్స్ మీరు చక్కగా 7 మినిట్స్ చక్కగా కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక మనం కొంచెం వేసాం కాబట్టి వేసిన తర్వాత దీంట్లో ధనియాల పొడిని యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఇంకా ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేయాలండి. ఈ ధనియాల పొడిని మనం వేయించి దాని తర్వాత పౌడర్ పట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6 or 7 మినిట్స్ మీడియం మంట మీద వీటిని చక్కగా మగ్గనిస్తే మీకు పైన నూనె లేయర్ అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు పులుసు మరీ దగ్గరికి అయ్యేదాకా ఉంచితే పిల్లలు ఇంట్లో తినేవాళ్ళు ఉంటే ఆ పులుసు లేకపోతే తినలేరు కాబట్టి ఈ మాదిరిగా ఉంచుకుంటే సరిపోతుందండి. ఒక 6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది, చేప చక్కగా ఉడికిపోతుంది కాబట్టి. దీని మీద లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అవుతుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అని నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.